హలో, వెల్కమ్ టు వినిష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బేబీ కేర్ లో భాగంగా ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే బేబీస్కి సంబంధించి ఫ్రూట్స్ ఫీడింగ్ కోసం అండి. అంటే జనరల్గా మనం 6 మంత్స్ అవ్వగానే పిల్లలకి ఫ్రూట్స్ అలాంటివన్నీ కొన్ని ప్యూరీగా చేసి పెడుతూ ఉంటాం కదండి. సో ఇప్పుడు అలా అలవాటు చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో భాగంగానే ఈ ఫ్రూట్ ఫీడింగ్ కానీ పిల్లలకి మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఎలా ఉంటుందంటే చూడండి. సో ఇది 3 పార్ట్స్గా ఉంటుందండి. ఇది కప్ వస్తుంది, ఇది చూడండి, ఇది రౌండ్గా ఉంది కదా, ఇది బేబీస్ పట్టుకోవడానికి అనమాట. దీని ఇది ఇక్కడ లాక్ సిస్టమ్లా ఉంటుంది, క్లిప్ సిస్టమ్. సో దీన్ని ఇలా ఓపెన్ చేయగానే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు అండి. ఇందులోని లైక్ యాపిల్, గ్రేప్స్, నెక్స్ట్ పొమోగ్రనేట్, పపాయ ఇలాంటివన్నీ చిన్న చిన్న పీసెస్గా వేసి మనం పిల్లలకి ఇలా పెట్టేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. అయితే ఇది దేనికోసం అంటే ఇప్పుడు ప్యూరీస్ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇది ఎందుకు సపరేట్గా నన్ను చాలామంది అనుకోవచ్చు. ఇప్పుడు 7th 8th మంత్ నుంచి జనరల్గా బేబీస్ ఏం చేస్తుంటారంటే బంగారడం అలా ఎక్కడ పెడితే అక్కడ ఉండరు కదా, అలానే ఇంకా వాళ్ళకి ఏది కనిపిస్తుంది ప్రతిదీ కూడా నోట్లో పెట్టడానికే ట్రై చేస్తారండి. సో అలా నోట్లో కనిపించిన ప్రతి ఐటెం కూడా నోట్లో పెడితే వాటి మీద జెమ్స్ మొత్తం మన పిల్లల యొక్క స్టమక్లోకి ఎంటర్ అయిపోతాయి. సో దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తున్నాయండి. సో వాటిని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా ప్యూరీస్ పెట్టగానే చాలామంది పిల్లలు తినరు. సో వాళ్ళకి ఏంటంటే టేస్ట్ చూస్తే తింటారు. ఇలా పెట్టడం వలన ఏంటంటే వాళ్ళకి కొంచెం మనం ఏ ఫ్రూట్ ఎలా ఉంటుంది టేస్ట్ వాళ్ళని మనకి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటిది ఎప్పుడంటే పెట్టాలి, ఈవినింగ్ అంటే స్నాక్స్ టైంలో కానీ లేదంటే లంచ్ అవర్లో కానీ అలా మనం కొంచెం కొంచెంగా అలా పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ ఏంటంటే ఇవి చూడండి, ఇవి ఎలా వస్తుందంటే ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు చూడండి ఈ నిప్పుల్కి. సో ఈ హోల్స్ వల్ల అనమాట మనం ఏవైనా ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తే అవి వాళ్ళు ఏం చేస్తారు నోట్తోని చప్పేస్తుంటారు కదా. సో దానివల్ల అది కొంచెం జ్యూసీగా ఫామ్ అయ్యి వాళ్ళు తినడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు. నిజంగా ఇదైతే మా పాప కూడా చాలా దీంతో ఇస్తే చాలా ఇష్టంగా తింటుందండి. నార్మల్గా మనం యాపిల్ ప్యూరీ చేసి పెడితే తను తినడానికి చాలా కష్టపడుతుంది నాకు మాత్రం, కానీ ఇలా చేస్తే మాత్రం తింటుంది. అలా అని చెప్పేసి కంటిన్యూస్గా ఇదే ఇచ్చేసి వాళ్ళకి ఉంచకూడదండి. మనం నార్మల్గా ఎప్పుడు ఎలా అయితే ఫుడ్ పెడతామో అలానే పెడుతూ నెక్స్ట్ దీన్ని కూడా మనం వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్రూట్స్ యొక్క టేస్ట్ తెలుస్తుంది, అలానే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఏవి పెడితే అవి నోట్లో పెట్టకుండా ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నెక్స్ట్ పిల్లలు ఇవి తింటే ఇలా నోట్లో పెడ వాళ్ళు పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇలా తింటుండగా వాళ్ళు ఏం చేస్తారు ఇలా నోట్లో పెడతారు, మళ్ళీ ఇలా విసిరేస్తుంటారు, నోట్లో పెడతారు విసిరేస్తుంటారు. సో అలా మనం ఇది పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళు పట్టుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మనం పక్కనే ఉండేలా చూసుకోవాలండి. ఇన్ కేస్ మనం ఏదో పనిలో ఉండి పిల్లలకి ఇది పెట్టేటప్పుడు వాళ్ళు విసిరేసారనుకోండి, వన్స్ ఇది కింద పడింది అంటే వెంటనే అందులో ఉన్నది పడేసి నెక్స్ట్ దాన్ని స్టెరిలైజ్ చేసి అగైన్ కొత్త ఫ్రూట్ ఏదైనా అందులో వేసి మళ్ళీ పెట్టండి. అంతేగాని జస్ట్ కిందే పడింది కదా, కింద ఇప్పుడే నీట్గా క్లీన్ చేశాను అని చెప్పేసి మళ్ళీ అది నోట్లో పాత్రం పెట్టకండి. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినప్పటికి కూడా మనకి కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదండి. సో అది బేబీస్ ఇలా ఎప్పుడైతే తింటారో అది మనకు తెలియకుండానే స్టమక్లోకి వెళ్ళిపోతుందండి. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు మీ బేబీస్కి పెట్టేటప్పుడు కేర్ తీసుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ని మనం ఆ ఫీడర్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తున్నానండి. డెమో వీడియో చూడండి. ఫస్ట్ అయితే నేను యాపిల్ని తీసుకుంటున్నానండి. యాపిల్ అనే కాదు, యాపిల్ అయినా పపాయా అయినా గ్రేప్స్ అయినా ఇలా ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ అనేది పెట్టొచ్చండి. ఎందుకంటే ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అంటే 6 to 8 మంత్స్ వరకు కొన్ని రకాలు పెట్టచ్చు కదా, అలాగే 8 మంత్ నుంచి ఏవైనా సరే పిల్లలకి పెట్టచ్చు కాబట్టి ఆ విధంగా తీసుకోండి. అయితే యాపిల్ అనమాట 6 మంత్ నుంచి కూడా పెట్టచ్చు కాబట్టి యాపిల్ చాలా వరకు తీసుకుంటే బెటర్. అలా మొత్తం యాపిల్ని పీల్ మొత్తం తీసేసి
ఇప్పుడు చూపిస్తున్నట్టు కొంచెం దాన్ని మనం స్మాష్ చేసుకోవాలండి. నార్మల్గా అయితే యాపిల్ ప్యూరీలో అయితే మనం యాపిల్ని బాయిల్ చేస్తాం కదా, అదేంటంటే ఎక్కువ మొత్తంలో పెడతాం కాబట్టి బాయిల్ చేసి ప్యూరీ చేస్తామండి. దీనికైతే అలా అవసరం లేదు, కొంచెమే పెడుతుంటాం కాబట్టి. సో యాపిల్ని తీసుకొని దాన్ని మనం ఈ విధంగా చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆ ఫీడర్ ఉంటుంది కదండి, ఫ్రూట్ ఫీడర్. సో అందులోని కప్ ఓపెన్ చేస్తామండి. కప్ ఓపెన్ చేసి మనం ఏదైతే మనం స్మాష్ చేసుకున్నామో యాపిల్ని, ఆ యాపిల్ని అందులో ఇన్సర్ట్ చేస్తామండి. సో ఆ విధంగా ఆ హోల్లో అన్నమాట అలా పెట్టేస్తాం. పెట్టేసి దాన్ని మళ్ళీ మనం యాజ్ యూజువల్గా కప్ అనేది క్లోజ్ చేసి ఇవ్వమేనండి. సో అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం అందులో ఇన్సర్ట్ చేసిన ఆ యాపిల్ని మనం బేబీస్కి ఇస్తే వాళ్ళు చూడండి బాగా తింటారు. ఈ యాపిల్ అనే కాదండి, ఏ ఫ్రూట్స్ ఇచ్చినా కూడా పిల్లలు దాంతో ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ క్యారెట్ని తీసుకున్నానండి. అంటే ఓన్లీ ఫ్రూట్స్ అనే కాకుండా మనం వెజిటేబుల్స్ కూడా ఈ విధంగానే చేసి పెట్టచ్చండి. సేమ్ మనం యాపిల్కి అయితే ఎలా అయితే పీల్ తీసి ఈ విధంగా స్మాష్ చేసుకున్నామో అలాగే క్యారెట్ని కూడా అదే విధంగా చేసుకోవాలండి. అంటే వీటిని ఈ విధంగా మనం చేసి పెడితేటండి, అందులో వాళ్ళు సోక్ చేస్తున్నప్పుడు ఏంటంటే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి. కాబట్టి మనం ఈ విధంగా చేసి పెట్టాలి. అది ఇప్పుడు గ్రేప్స్ పపాయ ఉన్నాయి అనుకోండి, వాటికైతే మనం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వక్కర్లేదండి. గ్రేప్స్ అనుకోండి, నార్మల్గా మనం పీల్ తీసైనా పెట్టచ్చు, లేదు అంటే దానికి హాఫ్గా కట్ చేసైనా సరే మనం పెట్టామంటే వాళ్ళు సోక్ చేస్తున్నప్పుడు ఏంటంటే జ్యూసీగా వస్తుందండి. సో వీటి ఏంటంటే కొంచెం క్యారెట్ అలాంటివి హాట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు పళ్ళు వచ్చిన పిల్లలైతే పర్వాలేదు, కానీ పళ్ళు రాని వాళ్ళ పిల్లలకైతే కొంచెం సోక్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా మనం చేసి పెట్టాలండి. సేమ్ ఇందాక మనం యాపిల్ని ఎలా అయితే ఇన్సర్ట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా క్యారెట్ని కూడా ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కూడా ఆ విధంగా పెట్టేసి మనం బేబీస్కి ఇచ్చివచ్చండి. సో వాళ్ళు కూడా తింటారు, అందులో ఏదో ఐటెం ఉంటుంది అని మాత్రం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఫ్రూట్స్ని ఎలా ఇన్సర్ట్ చేసి బేబీస్కి పెట్టాలో, ఇప్పుడు మనం తినే ఫీడర్ని మనం ఏ విధంగా స్టెరిలైజ్ చేయాలనేది కూడా నేను చూపిస్తున్నానండి. మనం ఫస్ట్గా మనం వాటర్ని హీట్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అయిన వాటర్లో మనం ఈ దాని యొక్క 3 పార్ట్స్ అంటే కప్పుని, ఆ లాకర్ని, అలానే ఫీడర్ని 3 కూడా మనం వాటర్లో వేసి బాగా స్టెరిలైజ్ చేయాలండి. మన పాల బాటిల్స్ని ఎలా అయితే స్టెరిలైజ్ చేస్తాం సేమ్ అదేవిధంగా స్టెరిలైజ్ చేయాలండి. చేసిన తర్వాత మనం దాన్ని బయటికి తీసుకొని ఒక్కసారి మళ్ళీ కూడా దాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మీరు పెట్టిన వెంటనే ఈ విధంగా దాన్ని స్టెరిలైజ్ చేసుకొని మళ్ళీ మీ బేబీస్ కావాలంటే పెట్టుకోవచ్చు అండి. ఈ ఫ్రూట్ ఫీడర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది, అలానే అన్ని అమెజాన్, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై ఇలా అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉందండి. ప్రైజెస్ వచ్చేసి 300 to 1000 rupees వరకు ఉంటుందండి. క్వాలిటీ వచ్చేసి ఎటువంటి రాజీ పడవలసిన అవసరం లేదండి. అయితే 1000 rupees దాంట్లో ఏంటంటే ఈ ఉన్న ఫ్రూట్స్ వేసుకుని ఎడిషనల్గా ఇస్తారండి, స్టాండ్ మాత్రం ఒకటే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.